లో బీజేపీ పొత్తుల కసరత్తుకు సంబంధించి మరిన్ని వివరాలు మా ఇన్పుట్ ఇన్ఛార్జ్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, కమిటీకి ఏమని నివేదించారు నేతలు, రాష్ట్ర బీజేపీ ఏపీ బీజేపీ నేతలు? సో ఎప్పుడు ఖరారయ్యే అవకాశం ఉంది ఏపీలో పొత్తులకు సంబంధించి పూర్తి అప్డేట్స్ చెప్పండి. నరేష్, సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో పొత్తుల పైన ప్రస్తుతం తీవ్ర చర్చ సాగుతోంది. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ, జనసేన కలిసి ఎన్నికల్లో పోటీ చేయాలని ఇప్పటికే నిర్ణయించారు. వారు కలిసి పోటీ చేసేటువంటి నేపథ్యంలో తర్వాత ప్రధానంగా ఇక్కడ చర్చించాల్సినటువంటి అంశం భారతీయ జనతా పార్టీ. సో 2014 లాంటి కాంబినేషన్ పునరావృతం కాబోతుంది అని గతంలో పవన్ కళ్యాణ్ చెప్పి ఉన్నటువంటి పరిస్థితి. సో దీనికి సంబంధించి ఇప్పటికీ అంటే భారతీయ జనతా పార్టీ వైపు నుంచి కావచ్చు, అలానే తెలుగుదేశం పార్టీ వైపు నుంచి దీనిపైన ఒక స్పష్టత రాలేదు. ఎందుకంటే ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి రాజకీయాలు కావచ్చు, అక్కడ చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలు, వీటన్నిటి నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి నిర్ణయం, అలానే భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి నిర్ణయాలు కూడా కీలకం. ప్రధానంగా పొత్తులకు సంబంధించినటువంటి విషయంలో ఇప్పటికే అంటే ప్రతిపక్షాల సంబంధించి పడేటువంటి ఓటు, ముఖ్యంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకూడదని చెప్పి పవన్ కళ్యాణ్ పదే పదే చెప్తున్నటువంటి పరిస్థితి. ఆ నేపథ్యంలోనే ఆయన గతంలో ఢిల్లీకి వెళ్లి బీజేపీ పెద్దలతో సమావేశం అవడం, తాజాగా భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి ముఖ్య నేతలు, రాష్ట్ర పరిశీలకులు కూడా ఇటీవల ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి భారతీయ జనతా పార్టీ నాయకుల అభిప్రాయాలు సేకరించారు. చాలా మందితో ప్రత్యక్షంగా మాట్లాడడమే కాకుండా కొంతమంది ముఖ్య నేతల యొక్క అభిప్రాయాలను లిఖితపూర్వకంగా కూడా తీసుకున్న పరిస్థితి భారతీయ జనతా పార్టీ అధిష్టానం ఉంది. ఎందుకంటే కేవలం ఇలా చెప్పారు అనేటువంటి అంశమే కాకుండా అధిష్టానం కూడా ఆ యొక్క ముఖ్య నేతలు ప్రధానంగా వారి యొక్క అభిప్రాయాలను తెలుసుకునేందుకు ఈ అంశంలో లిఖితపూర్వకంగా కూడా తీసుకున్నట్లుగా కొంతమంది నేతలు కూడా మన దృష్టికి తీసుకొచ్చారు. సో ప్రస్తుతం పొత్తులకు సంబంధించే ఎక్కువ మంది పొత్తు ఉండాలనేటువంటి అభిప్రాయాన్ని ఆంధ్రప్రదేశ్ లో మెజార్టీ నాయకులు చెప్తుంటే, పొత్తు ఉండాలా లేదా, పొత్తుంటే ఏంటి అనేటువంటి అంశం పైన ఒక క్లారిటీ రావాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ నాయకుల యొక్క అభిప్రాయాలను తీసుకున్నటువంటి అధిష్టానం ఏం చేయబోతోంది? సో అధిష్టానం దృష్టికి రాష్ట్ర నాయకులు ఎవరు ఎలా ఎవరెవరు ఎలాంటి అభిప్రాయాలు చెప్పారు? సో ఢిల్లీలో దీనికి సంబంధించి జరుగుతున్నటువంటి కసరత్తు ఏంటో కూడా మనం చూద్దాం. మనతో పాటు మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు లైవ్ లో ఉన్నారు, అలానే ఢిల్లీ నుంచి కూడా మా బ్యూరో చీఫ్ కృష్ణ మనతో పాటు లైవ్ లో ఉన్నారు. రామారావు చెప్పండి, ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ లో నోటిఫికేషన్ రాబోతున్నటువంటి నేపథ్యంలో పొత్తులకు సంబంధించిన దానిపైన ఒక క్లారిటీ రావాల్సి ఉంది, ముఖ్యంగా రెండు పార్టీలు ఉన్నా కూడా భారతీయ జనతా పార్టీ విషయం ఏంటనే దానిపైన ఏంటి, అసలు భారతీయ జనతా పార్టీలో అంతర్గతంగా దీనిపైన చర్చ ఏం జరుగుతోంది, ఇటీవల అభిప్రాయాలు తీసుకున్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ నాయకులు ఏం చెప్పారు అధిష్టాన నేతలకి? శ్రీహరి, ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేడి వచ్చేసింది. షెడ్యూల్ రావడానికి మరో నెల రోజులు సమయం ఉన్నప్పటికీ మాత్రం ఆంధ్రప్రదేశ్లో పొత్తులపై కానీ, సీట్ల అభ్యర్థుల ఎంపికపై కానీ అన్ని ప్రధాన పక్షాలు కూడా కసరత్తు ప్రారంభించాయి. ప్రధానంగా ఇప్పటికే టీడీపీ, జనసేన పొత్తుకు సంబంధించి కూడా చాలా వరకు కూడా చర్చలు జరిగాయి. ప్రధానంగా టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మధ్య ఇప్పటికే 5-6 రౌండ్లు చర్చలు జరిగాయి. ఇటీవల సంక్రాంతి పర్వదినం సందర్భంగా పవన్ కళ్యాణ్ను, నాదెళ్ల మనోహర్ని చంద్రబాబు ఇంటికి డిన్నర్ ఆహ్వానించారు. ఆ సందర్భంగా 3 గంటల పాటు వీళ్ళ మధ్య చర్చలు జరిగాయి. అంతకుముందే జనసేనతో బీజేపీ పొత్తు ఉంది, స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా పొత్తుల్లో ప్రయత్నించినప్పటికీ కూడా, బట్ క్షేత్రస్థాయిలో మాత్రం జనసేన నేతలు అనధికారికంగా టీడీపీతో పొత్తు పెట్టుకొని నీకు ఈ స్థానం నాకు ఈ స్థానం అని చెప్పి కూడా మాట్లాడుకున్నారు. అయితే ఇటువంటి తరుణంలో ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కూడా బీజేపీతో పొత్తు ఉంటుందా లేదా అనేది కూడా ప్రధానంగా చర్చగా మారింది. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వబోను అని చెప్పి గత 2-3 సంవత్సరాల నుంచి కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పడంతో పాటు 2014లో ఏదైతే జనసేన టీడీపీ బీజేపీ పొత్తు జరిగింది, పొత్తు పెట్టుకున్నారో అదే కాంబినేషన్ రానున్న ఎన్నికల్లో కూడా ఉంటుంది అని చెప్పి కూడా ఇటీవల జరిగిన సమావేశంలో కూడా ఆయన పేర్కొన్నారు. అయితే ఈ నేపథ్యంలోనే పొత్తుకు సంబంధించి బీజేపీ కోర్ కమిటీ సమావేశం నెల రోజుల క్రితం విజయవాడలో ఒక ఉండవల్లిలో ఉన్న కరకట్ట దగ్గర ఉన్న ఒక గెస్ట్ హౌస్ లో జరిగింది. ఆ గెస్ట్ హౌస్ లో జరిగిన సమావేశంలో కూడా కోర్ కమిటీలో ఉండే దాదాపుగా 90% మంది నేతలు పొత్తు పెట్టుకోవాలి అని చెప్పి సూచించారు. అదేవిధంగా వైసీపీ అండ్ బీజేపీ రెండు ఒకటేనన్న భావన ప్రజల నుంచి తొలగించాలని కూడా సూచించారు. ఇదే తరుణంలో 2-3 రోజుల నుంచి
బీజేపీకి సంబంధించిన ఢిల్లీ నుంచి వచ్చిన ఒక కీలక నేత పార్టీ రాష్ట్ర కార్యాలయంతో పాటు విజయవాడలో మరో ప్రదేశంలో కూడా ఉండి కొంతమంది కీలక నేతలందరినీ కూడా పిలిపించుకుని మాట్లాడారు. నిన్న సాయంత్రం వరకు కూడా ఈ కసరత్తు జరిగింది. జిల్లా అధ్యక్షులతో పాటు కోర్ కమిటీలో ఉన్న కొంతమంది నేతలను కూడా పిలిపించుకొని పొత్తు ఉంటే ఎలా ఉంటుంది, పొత్తు లేకపోతే ఎలా ఉంటుంది, ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలేంటి, ఈ పరిణామాలపై మీ అభిప్రాయాలేంటి, భారతీయ జనతా పార్టీ క్షేత్రస్థాయిలో ఎంతవరకు బలపడింది, అదేవిధంగా బీజేపీ వైసీపీ ఒకటేనన్న భావన ఇప్పుడు కొంతవరకు పోయినప్పటికీ కూడా ఇంకా ప్రజల్లో ఉంది అని కూడా కొంతమంది చెబుతున్నారు, ఇది నిజమేనా అని చెప్పి కూడా ఆయన అడిగి తెలుసుకున్నారు. ఇటీవల చంద్రబాబు అరెస్ట్ తర్వాత వైసీపీ కొంతమంది నేతలు సోషల్ మీడియాలో దీనికి బీజేపీ అండ కూడా ఉందని ప్రచారం చేసే నేపథ్యంలో ఆ ప్రభావం బీజేపీ మీద కూడా కనిపించింది అని చెప్పి కొంతమంది నేతలు చెప్పారు. గత 3 రోజుల నుంచి చేసిన అభిప్రాయ సేకరణలో దాదాపుగా 90% మంది బీజేపీ టీడీపీ జనసేనతో కలిసి వెళితే బాగుంటుంది అని చెప్పారు. బట్ కొంతమంది నేతలు మాత్రం, ఒక 10% మంది నేతలు మాత్రం బీజేపీ స్వతంత్రంగా ఎదగాలి అంటే కలిసి పోటీ చేయటం మంచిది కాదు అని చెప్పి గతంలో పోటీ చేసినందువల్లనే బీజేపీ సొంతగా ఎదగలేదు అని చెప్పారు. అటువంటప్పుడు మరి 2019 ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన అండ్ బీజేపీ విడిగా పోటీ చేస్తే మనకి 0.86 ఓట్లు రావటం ఏమిటి అని చెప్పి కూడా ఆ నేత ఒక కీలక నేతను ప్రశ్నించినట్టు తెలిసింది. దీంతో ఆయన కంగుదిన్నారు. ఎందుకని ఈ విధంగా జరుగుతుంది, పార్టీ సంస్థాగతంగా ఎందుకు బలపడటం లేదు అని కూడా, మీరు కూడా ఇంతకుముందు పనిచేసి ఉన్నారు కదా అని కూడా ఆ నేతను ప్రశ్నించడంతో ఆయన ఆశ్చర్యపోయినట్టు తెలిసింది. అయితే కొంతమంది నేతలకి ప్రభుత్వంతో ఉన్న సంబంధాల గురించి కూడా ఆయన ఆరా తీశారు అని చెప్తున్నారు. ఈ మొత్తం వ్యవహారం ఇప్పుడు బీజేపీలో చర్చనీయాంశంగా మారింది. బీజేపీ విషయంలో బీజేపీ అంతర్గతంగా మీరు అన్నట్లుగా మెజార్టీ నాయకులు అభిప్రాయం కూడా పొత్తు ఉండాలి అని చెప్పి కోరుకుంటున్నారు. అయితే ఇంకొక వైపు ఇక్కడ పొత్తులో ఉండాలి, పొత్తులో కొనసాగాలనే దానిపైన తెలుగుదేశం పార్టీ నిర్ణయం చాలా కీలకం. ఎందుకంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు అక్కడ జరుగు చేసుకున్నటువంటి పరిణామాల నేపథ్యంలో ఇప్పటికే ఒక 3 క్రియేట్ అయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీతో వెళ్లే విషయంలో తెలుగుదేశం పార్టీ అధినేత దీనిపైన ఒక నిర్ణయం తీసుకోవాలి. అయితే పార్టీ సంబంధించిన నాయకులు కావచ్చు, ముఖ్యులు కావచ్చు, వారి అభిప్రాయాలు చెప్తుంటారు, క్షేత్రస్థాయిలో ఉన్న వివరాలు కూడా వెల్లడిస్తుంటారు. ఆంధ్రప్రదేశ్లో జరిగింది, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తులో రావాల్సినటువంటి అంశాల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీతో కలిసి వెళ్లే విషయంలో తెలుగుదేశం పార్టీలో ఏ రకమైనటువంటి చర్చ సాగుతోంది? తెలుగుదేశం పార్టీలో క్షేత్రస్థాయి నేతలైతే మాత్రం కొంతమంది పొత్తును వ్యతిరేకిస్తున్నప్పటికీ దీనివల్ల మైనారిటీతో పాటు క్రైస్తవుల ఓట్లు కూడా పోతాయి అని చెప్పి కొంతమంది చెబుతున్నప్పటికీ మాత్రం మరికొంతమంది నేతలు మాత్రం మోడీ నాయకత్వం పట్ల చాలామంది నమ్ముతున్నారని, అదేవిధంగా ఇటీవల రామాలయం ప్రాణప్రతిష్ఠ సందర్భంగా రామ్లాల ప్రాణప్రతిష్ఠ సందర్భంగా కూడా బీజేపీ ఇమేజ్, మోడీ ఇమేజ్ పెరిగిందని, అందువలన పొత్తు పెట్టుకోవాలి అని చెప్పి కూడా మరికొంతమంది చూసిస్తున్నారు. ఎన్నికల సమయంలో పార్టీ కేంద్ర ప్రభుత్వం అండగా ఉండాలని, అదేవిధంగా అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయ సహకారాలు లేకపోతే రాష్ట్రం ఇప్పుడున్న పరిస్థితి నుంచి గట్టెక్కడం కష్టము అని కూడా ఆ పార్టీకి సంబంధించిన చాలామంది నేతలు కూడా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఒకవేళ బీజేపీ పొత్తు పెట్టుకోవాలని భావిస్తే మాత్రం డెఫినెట్ జనసేన కూడా బీజేపీతో పొత్తు ఉండాలి అని చెప్పి బలంగా కోరుకుంటుంది. అదే విషయాన్ని కూడా పవన్ కళ్యాణ్ చాలా సందర్భాల్లో కూడా చెప్పారు. అందువల్ల ఒకవేళ బీజేపీ పొత్తు పెట్టుకోవాలని భావిస్తే మాత్రం దానికి తెలుగుదేశం పార్టీలో మెజారిటీ నేతలు ఎవరైతే ఫీల్డ్ లో ఉండి పనిచేస్తున్నారో, ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారో అటువంటి అభ్యర్థులతో పాటు పార్టీలో ఉండే కొంతమంది నేతలు కూడా పొత్తు పెట్టుకోవాలి అని చెప్పి కూడా సూచిస్తున్నారు. ఇటీవల ఏబిఎన్తో జరిగిన ఇంటర్వ్యూ సందర్భంగా కూడా నారా లోకేష్ కూడా కేంద్రంలో ఉండే ప్రభుత్వం సహాయ సహకారాలు తప్పనిసరిగా అవసరం, ఆంధ్రప్రదేశ్ ఈ 2019 నుంచి 2024 వరకు కూడా దాదాపుగా 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళింది, ఆర్థికంగా దివాలా తీసింది, ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న రాష్ట్రం ఆర్థికంగా గట్టెక్కాలన్నా, లేకపోతే రాష్ట్రంలో పరిశ్రమలు రావాలన్నా, లేకపోతే ఏదైనా సరే అభివృద్ధి చేయాలన్నా కూడా రాష్ట్ర ప్రభుత్వ నిధులతో పాటు కేంద్రం నుంచి సహాయ సహకారాలు కూడా అవసరము, అప్పుడు మాత్రమే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అని కూడా ఆయన మనోభావాన్ని వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీలో ఉండే కీలక నేతలు కొంతమంది అయితే మాత్రం పొత్తు పెట్టుకుంటేనే మంచిదనే భావనలో ఉన్నారు. అయితే బీజేపీ నుంచి ఎటువంటి పిలుపు వస్తుందా అనేది కూడా ఎదురు చూస్తున్నారు. దీంతో పాటు ఇప్పటికే పవన్ కళ్యాణ్ బీజేపీ నేతలతో టచ్ లో ఉన్నారని చెప్తున్నారు. గత 3 రోజుల నుంచి బీజేపీకి సంబంధించిన కీలక నేత అభిప్రాయ సేకరణ అనంతరం ఆయన ఢిల్లీ వెళ్లిన తర్వాత రేపో మాపో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరిని కూడా ఢిల్లీ పిలిపించే అవకాశం ఉంది అని కూడా సమాచారం అందుతుంది. శ్రీహరి.